అని అర్జునుడు ఇంకా పలు విధాలా ప్రార్థించి అతని విశ్వరూపం గురించి చెప్పటము ఈ శ్లోకంలో కూడా మనం తెలుసుకుంటాం. ద్రంష్టాకరాళానిచతే ముఖాని దుష్టైవ కాళానలసన్నిభాని దిశో న జానే నలభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. ఓ జగన్నివాస, ఖరాళ ద్రంష్టలతో భయంకరములైన కోరలతో ఒప్పుచున్న నీ ముఖములు ప్రళయాగ్ని జ్వాలల వలె భీతి కొల్పుచున్నవి. వాటిని చూసిన నాకు దిక్కుతోచకున్నది, నెమ్మది శూన్యమైనది. ఓ దేవేశ, ప్రసన్నుడవు కమ్ము. కోరలచే భయంకరములైనవియు ప్రళయాగ్ని పోలి ఉన్నయోగు నీ ముఖమును చూచి నేను దిగ్భ్రాంతిని చెందుచున్నాను, సుఖమును కూడా పొందలేకపోతున్నాను. కాబట్టి ఓ దేవదేవ జగదాశ్రయ, ప్రసన్నుడవు కండు, నన్ను అనుగ్రహింపుము అని భగవాను నీతో అర్జునుడు వేడుకోవటము ఈ శ్లోకం ద్వారా మనకి తెలుస్తున్నది. ఇంకా భగవానుని అర్జునుడు పలు విధాలా వేడుకోవడము, విశ్వరూపం గురించి ప్రార్థించటము తదుపరి 26-27 శ్లోకాల్లో మనం తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.